ఇసుక అక్రమ రవాణా చేస్తూ తన పంట పొలం వైపు వెళ్లే రవాణా రోడ్డుపై కనీసం నీళ్లు కొట్టించండి అని నిలదీసినందుకు మరొక ప్రాణం పోయిన ఘటన సుల్తానాబాద్ మండలం లోని తోగ్రాయి గ్రామంలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం ఇసుక అక్రమ రవాణా వల్ల తన పంట పొలం నష్టపోతున్నాయని చెంచు శ్రీనివాస్ నిలదీసినందుకు క్వారీ యాజమాన్లు శ్రీనివాస్ పై భౌతికంగా దాడి చేశారని తన కుమారుడైన శ్రీనివాస్ పై దాడి చేయడాన్ని అక్కడే ఉన్న శ్రీనివాస్ తండ్రి కనకయ్య అడ్డుకోగా కనకయ్యపై కూడా దుర్భాషలాడటంతో తీవ్ర మనస్తాపంతో తన కుమారుడిని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్ళాక కనకయ్య అకాలంగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. కనకయ్య మృతికి ఇసుక క్వారీ యాజమాన్లే బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన సుల్తానాబాద్ మండల అధ్యక్షులు చిలుక సతీష్ జొంగోని సద్దయ్య గౌడ్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఎనిమిది గంటలకు తుగరాయి గ్రామంలోని చెంచు కనకయ్య గారి కుమారుడు చెంచు శ్రీనివాస్ గారు ఆడ నెల కిందట నాటేసుకోవడం జరిగింది. నెల రోజులైతా ఉంది, నా పంటకు నా నేను పొలంలో నాటేసుకొని మీ లారీలు నడవడం ద్వారా తీవ్ర దుమ్ము వచ్చి పంట నాశనం అయితా ఉంది. మీరు వాటర్ కొట్టుకొని లారీ నడిపించుకోండి అని చెప్పేసి పలుమార్లు అక్కడ ఉన్నటువంటి ఇసుక యాజమాన్యానికి సెంచు శ్రీనివాస్ గారు పోయి చెప్పడం జరిగింది. ఒకసారి చెప్పినా, రెండుసార్లు చెప్పినా, మూడుసార్లు చెప్పినా, నాలుగు సార్లు చెప్పినా కానీ కూడా ఎంతటికి అక్కడ ఉన్నటువంటి ఇసుక సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు కానివ్వండి, అక్కడ నీళ్లు కొట్టేటువంటి వ్యక్తులు ఎవరు కూడా స్పందించకపోవడం వల్ల వారి పంట నష్టం జరుగుతుందని చెప్పేసి ఆవేదనతోని లారీ లాపడం జరిగింది. లారీ లాపిన తర్వాత